గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. సో నేను రీసెంట్గా అనకాడమీ యాప్లో ఎడ్యుకేటర్లు అయ్యాను. సో మీరు అని ఫారం కూడా మాత్రం అనకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, సో నేను ఎందుకు రిఫర్ చేస్తున్నా అంటే, ఇక్కడ నేను వేసే ప్రతి పీపీడీస్ కూడా, ప్రతి కోర్సు సంబంధించి వేసే పీపీడీస్ కూడా అన్ని అబ్సల్యూట్లీ ఫ్రీ అని చెప్పుకోవచ్చు. సో మీరు యాప్లోకి వెళ్ళి నా ప్రొఫైల్ నేమ్ కొట్టండి. సో ప్రొఫైల్ నేమ్ కొట్టిన తర్వాత రైట్ సైడ్ డౌన్లోడ్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ప్లే, ప్రతి వీడియోకి సంబంధించి అబ్సల్యూట్లీ పీపీడీస్ ఫ్రీ. సో ఎందుకు పీపీడీస్ ఫ్రీ ఎందుకని చెప్తున్నా అంటే, ఇప్పుడు ఏబిపిఎస్సిలు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాటన్నిటికి కూడా ఉపయోగపడతాయి. సో కరెంట్ అఫైర్స్ మొత్తం అలా, సో జనవరి నుంచి 10 మంత్స్, జనవరి నుంచి అక్టోబర్ చేయడం జరిగింది. సో 10 మంత్స్ కరెంట్ అఫైర్స్ వివిధ పార్ట్లు విభజించి జాతీయ అంశాలని చెప్పేసి, అంతర్జాతీయ అంశాలని చెప్పేసి విభజించి చేయడం జరిగింది. సో వీటన్నిటి మీరు చూడగలరు. దాంతోపాటు గ్రూప్ 1 జనరలైజెస్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కోర్సులు. సో వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం డైలీ ఒక జనరలైజేషన్ మాడుకుంటున్నాం కదా, సో అందులో భాగంగా ఈరోజు మనం మాడుకునే జనరలైజేషన్ పేరేంటంటే, భారతదేశంలో ఆకలి వ్యవస్థ ఎలా ఉందని చెప్పేసి మనం మాడుకుంటున్నాం. సో దీనికి సంబంధించి, సో మన జాతి పిత ఒక కామెంట్ చేశారు. ఏమని కామెంట్ చేశారంటే, భారతీయులు ఎవరు కూడా ఖాళీ కడుపులతో నిద్రపోకుండా చూడడమే దేశానికి స్వతంత్రం రాగానే మనం చేయాల్సిన మొట్టమొదటి పని అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో భారతీయులు ఎవరు కూడా ఖాళీ కడుపుతో నిద్రపోకుండా చూడడమే దేశానికి స్వతంత్రం రాగానే మనం చేయాల్సిన మొట్టమొదటి పని అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. 1946లో మహాత్మా గాంధీ కామెంట్ చేశారు. సో ఆయన ఆకాంక్ష ఇప్పటివరకు కూడా నెరవేరలేదు. సో ఇది ఆయన చేసిన కామెంట్. సో ఇప్పుడు మనం ఆహార భద్రత పోషణ పరిస్థితి గురించి మనం చూద్దాం. సో దీనికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ ఆహార సంస్థ ఇచ్చిన రిపోర్టు గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రపంచ ఆహార భద్రత సంస్థ ఏ పేరుతో రిపోర్ట్ రిలీజ్ చేసిందంటే, ఆహార భద్రత పోషణ పరిస్థితి 2018. ఆహార భద్రత పోషణ పరిస్థితి 2018 అనే పేరుతో, సో ఆకలి సూచి సంబంధించి నివేదికను విడుదల చేసింది. సో దీని ప్రకారం భారతదేశంలో రోజుకు 19.59 కోట్ల మంది భారతీయులు పస్సులతో పడుకుంటున్నారు. సో ఈ సంవత్సరం ప్రపంచ ఆకలి సూచి మేరకు 119 దేశాల్లో మన దేశం 103 స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ ర్యాంక్ను దేని బేస్ చేసుకొని ఇస్తారంటే, ఒకటి ప్రజల్లో పోషకాహార లోపం, నెక్స్ట్ పిల్లల్లో పోషకాహార లోపం. అంటే పిల్లల్లో పోషకాహార లోపం ఎట్లా అంటే, వారు ఆహారం తీసుకుంటూ ఉంటారు, కాకపోతే అంటే అవి వాళ్ళ బాడీ సంబంధించి పోషకాలు అందవు. సో తద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే, సో బాడీ పెరగకపోవచ్చు, అంటే బ్రెయిన్ పెరగకపోవచ్చు, వాళ్ళు ఫిజికల్గా ఎదగకపోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు పోషకాహార లోపం ద్వారా వస్తాయని చెప్పుకోవచ్చు. సో వీటిని ఆధారంగా ఈ ర్యాంకును ఇవ్వడం జరుగుతుంది. సో తీవ్రమైన ఆకలి స్థాయిలో ఉన్న దేశాల్లో, 40 దేశాల్లో భారతదేశం కూడా ఉందని చెప్పేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ హెచ్చరించింది. సో మొత్తం ఎంత అంటే, సో తీవ్రమైన ఆకలి బాధతో ఉన్న 40 దేశాల్లో భారతదేశం కూడా ఉందని చెప్పేసి భారతదేశాన్ని హెచ్చరించింది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ ఇంకొక సూచి గురించి మనం ఆడుకోవాలి. ఇంకో సూచి ఏంటంటే, ప్రపంచ ఆహార భద్రత సూచి. సో ప్రపంచ ఆహార భద్రత సూచి ప్రకారం ఈ సంవత్సరం 103 దేశాలకు గాను భారతదేశం 76వ ర్యాంకు రావడం జరిగింది. సో ఈ ప్రపంచ ఆహార భద్రత సూచిలో టాప్లో ఉంది సింగపూర్. సో టాప్లో ఉంది సింగపూర్ అని చెప్పుకోవచ్చు. సో మనం పక్కనున్న దేశాలతో పోలిస్తే సింగపూర్ కావచ్చు, ఘనా కావచ్చు, బొలివియా కావచ్చు. సో ఈ దేశాలతో పోలిస్తే, మన నైబరింగ్ కంట్రీస్తో పోలిస్తే మనం ఆహార భద్రత విషయంలో మనం చాలా తక్కువ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. సో దీనికి కారణం ఏంటంటే, ప్రభుత్వాలు అని చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసే సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవచ్చు. సో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే, ప్రభుత్వ యంత్రాంగ లోపం అని చెప్పుకోవచ్చు. సో
సో ఇక్కడ మన విషయం ఏంటంటే భారతదేశంలో ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి. సో ప్రపంచంతో పోల్చుకుంటే సో ప్రపంచ దేశాల్లో ఆహార ధాన్యాలు పండించే దేశాల్లో భారతదేశం కూడా ముందులో ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మరి ఎందుకు ఆహార ధాన్యాలు మనకున్నా కూడా ఆకలి చావులు ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకటి ఆదాయంలో లోపం అని చెప్పుకోవచ్చు. సో మనకేంటంటే దాదాపు చాలామంది భారతదేశంలో 56% కన్నా తక్కువ మంది కన్నా ఆదాయం ఎంత అంటే దాదాపు 5,000 లోపే. సో వాళ్ళు ఏంటంటే వాటితోనే వాళ్ళు రెంట్ పే చేసుకోవాలి, వాటితోనే వాళ్ళు వాళ్ళకి నెలకు సంబంధించి మొత్తం కూడా అందులోనే ఖర్చులు కూడా అందులోనే వాళ్ళు నిర్వహించుకోవాలి ఖర్చులు మొత్తం. అందుకని చెప్పేసి వాళ్ళు ఫుడ్ తీసుకున్నా కానీ సరైన ఫుడ్ తీసుకోవట్లేదు, అంటే సరైన పోషకాలు అందే ఫుడ్ని తీసుకోవట్లేదు. సో కొన్ని రోజులు పసులు కూడా అనుకుంటున్నారు. సో ఎందుకంటే ఒకటి ఆదాయ లోపం. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఇలాంటి ఏం చేసుకోవాలంటే ఏం చేయాలంటే, సో ఉపాధి కల్పన చేయాలి. సో మెరుగైన నైపుణ్యాలతో కూడిన ఉపాధి కల్పన చేయాలి. సో దానికి సంబంధించి ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ తీసుకొస్తున్నాయి. సో ప్రస్తుతానికి మనం ఆడుకుందాం మా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని చెప్పేసి, మెప్మా అని చెప్పేసి. సో చాలా తీసుకొస్తున్నాయి. విషయం ఏంటంటే వాటి తీసుకొస్తున్నాయి కానీ వాటి ఇంప్లిమెంటేషన్లో చాలా లోపాలు ఉన్నాయి. సో వాటి యొక్క అమల్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవి సరిగ్గా అమలు కాక సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా. సో 2015 నుంచి 2018 కాలంలో ఈ 3 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 56 మంది ఆకలితో చనిపోవడం జరిగింది. సో ఎంత అంటే దాదాపు 56 మంది ఈ 3 సంవత్సరాల్లో ఆకలితో అలమటిస్తూ చనిపోయారు. సో ఈ అభాగ్యుల్లో 42 మంది 2017-2018 సంవత్సరంలో చనిపోయిన వారని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఈ ఇలా చనిపోయిన వారిలో టాప్లో ఉత్తరప్రదేశ్ అండ్ జార్ఖండ్ ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాలు మాత్రమే ముందు స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో దీన్ని ఎవరు పేర్కొన్నారంటే స్వరాజ్ అభియాన్ అనే సంస్థ ఓ సర్వే చేసింది. సో వాళ్ళు ఈ మరణాల గురించి పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒకటి ఉపాధి కల్పన. ఆ ఉపాధి కల్పన కూడా వాళ్ళు చేసే పనికి సరైన వేతనం అందట్లేదు అట్లా అని చెప్పేసి చాలామంది సో సరైన ఫుడ్ని తీసుకోవట్లేదు. ఇంకొంతమందికి సరైన పని లేదు, అసలు మొత్తానికి పని లేకుండా ఆహారం లభించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలి, సో ప్రభుత్వం ఈ ఆకలి చావులను సో నివారణ చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందంటే, సో మనందరికీ తెలుసు ప్రజా పంపిణీ వ్యవస్థను స్టార్ట్ చేశారు. సో ప్రజా పంపిణీ వ్యవస్థను స్టార్ట్ చేశారు. సో ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా అంటే సరిగ్గా పనిచేస్తలేని చెప్పుకోవచ్చు. అది ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే సో దాదాపు మనం ఆకలి చావులు ఆపినట్టు అని చెప్పేసి చాలామంది ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. సో ముఖ్యంగా ఏం చూస్తా అంటే ముఖ్యంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ చాలా లోపాలు అని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి లోపాలు మనం చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు రీసెంట్గా 2014 ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. సో వాళ్ళు ఏం చేశారంటే సో లింకప్ చేశారన్నమాట ఈ రేషన్ కార్డులకు ఆధార్తో లింకప్ చేశారు. ఇంకో విషయం బయోమెట్రిక్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు బయోమెట్రిక్ విధానం అనేది ఉండేది కాదు. సో ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో బయోమెట్రిక్ తీసుకొచ్చారు. సో అలా తీసుకెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే కొంతమందికి ఫింగర్ ప్రింట్స్ అనేది సరిగ్గా ఉండవు. సో ఫింగర్ ప్రింట్స్ అనేది సరిగ్గా ఉండవు. సో వాళ్ళకి ఏమవుతుందంటే బయోమెట్రిక్ పెట్టగానే వాళ్ళకు ఫింగర్ ప్రింట్స్ అనేది సరిగ్గా రావు. సో అలా రాకపోవడం ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు సరుకులు ఇవ్వడం నిరాకరిస్తున్నారన్నమాట. వారికి సరుకులు ఇవ్వట్లేదు అన్నమాట. సో అలా చాలామంది చనిపోతున్నారు. సో అలా ఆ చాలామంది చనిపోయిన రాష్ట్రాల్లో ముఖ్యంగా జార్ఖండ్ ఫస్ట్ ఉంటుంది. జార్ఖండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ అనేది ఫస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే ఈ లోపం ఎందుకంటే ఫింగర్ ప్రింట్ వస్తేనే మేము ఇస్తాం, లేకపోతే ఫింగర్ ప్రింట్ రాకపోతే మేము ఇవ్వమని చెప్పేసి రేషన్ డీలర్స్ చెప్తున్నారు. సో అభాగ్యులు వాళ్ళకి రావాల్సిన బియ్యం కూడా అలానే మిగిలిపోతుంది. సో అభాగ్యులు చాలామంది చనిపోతున్నారు. సో మీరు చూడొచ్చు పాస్ట్ 2-3 ఇయర్స్లో ముఖ్యంగా జార్ఖండ్లో అయితే చాలా జరుగుతున్నాయి. సో రేషన్ బియ్యం రాక బాలిక మృతి, రేషన్ బియ్యం రాక సోన్ మృతి అని చెప్పేసి చాలా మనం పేపర్లో చూస్తున్నాం. ముఖ్యంగా జార్ఖండ్లో అని చెప్పుకోవచ్చు వ్యవస్థ. జార్ఖండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా ఏంటంటే ఈ మరణాలు ఎక్కువగా ఒక కేటగిరి మాత్రమే. ఏ కేటగిరి అంటే, సో గిరిజనులు ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రమే ఎక్కువగా చనిపోతున్నారు ఈ పోషకాహార లోపంతో. సో ఎక్కువగా బలమైనది మాత్రం గిరిజనులే అని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే రీసెంట్గా మనకు వీళ్ళు ఏమని పేర్కొన్నారంటే, ఒక ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు, సో మేము ఈ రేషన్ కార్డుతో మేము అనుసంధానం చేయడం ద్వారా, సో కరెక్ట్గా మేము లబ్ధిదారులకు మాత్రమే ఈ రేషన్ అందుతుందని చెప్పేసి ఇండియా గవర్నమెంట్ ప్రగోభాలు పలికింది. కాకపోతే మళ్ళీ వాళ్ళు చేసిన కామెంట్కి చాలా కామెంట్స్ వచ్చాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళ కామెంట్ రివర్స్ తీసుకొని మళ్ళీ ఏమని చెప్పిందంటే, ఒక లోక్సభలో ఏం చెప్పిందంటే, సో మేము రేషన్ కార్డులకు ఆధార్ని అనుసంధానం చేయలేదు, సో ఎవరికైనా బియ్యం ఇవ్వచ్చు అని చెప్పారు, కాకపోతే మాత్రం ఇప్పటికీ కూడా బయోమెట్రిక్ లేకుండా బియ్యం ఇవ్వట్లేదు, సో సరుకులు అనేది ఇవ్వట్లేదు. సో అట్లా చూస్తే 2013 నుంచి 2016 మధ్యకాలంలో దేశంలో 2.33 కోట్ల రేషన్ కార్డులను తొలగించారు. సో ఎలాంటి పరిశీలన చేయకుండా, సమగ్ర పరిశీలన చేయకుండా ఈ రేషన్ కార్డులను 2.33 రేషన్ కార్డులను 3.3 కోట్ల రేషన్ కార్డులను తొలగించారు. సో వీళ్ళంతా కూడా ఏమవుతుందంటే, సో వాళ్ళకి అల్ప ఆదాయం ఉంటుంది, సో కాస్ట్ ఏమో హైలో ఉంటుంది. సో వాళ్ళు కొనలేరన్నమాట, కొన్నా కూడా తక్కువ మోతాదులో కొంటారనమాట. సో అట్లా వాళ్ళకు పోషకాహార లోపం వస్తుంది, సో వాళ్ళు మరణించడానికి కూడా చాలా ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలామంది ఆహార లోపంతో చనిపోతున్నారు. సో ఆహార లోపంతో కావచ్చు, నెక్స్ట్ పస్తు నుండి కూడా చాలామంది చనిపోతున్నారు. సో పస్తు నుండి చనిపోతే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా అంటే, గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే, సో చనిపోయిన తర్వాత శవపరీక్ష చేస్తారు కదా, సో శవపరీక్ష చేసిన తర్వాత వారి శరీరంలో కొంచెం చిన్న మోతాదు ఆహారం ఉన్నా కూడా, సో దాన్ని ఆకలి మరణంగా ఒక ప్రభుత్వం ఒప్పుకోదు. సో కేవలం వాళ్ళ రోగంతో చనిపోయారని చెప్పేసి ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది. సో అట్లా రీసెంట్గా ఏం జరిగిందంటే, 2016లో ఉత్తరప్రదేశ్లో సందీప్ దీక్షిత్ అనే వ్యక్తి ఆకలి చావుకు గురయ్యాడు. సో తినడానికి ఇంట్లో ఏమీ ఆహారం లేదు. సో 12 రోజులు పస్తులుండి ఆయన మరణించడం జరిగింది. సో చనిపోవడానికి ఒక్క రోజు ముందు తల్లి కాస్త ఏం చేసిందంటే, కొంచెం భిక్షం ఎత్తి ఒక చిన్న సో కొంచెం పిండి తీసుకొచ్చింది, భిక్షం ఎత్తి ఆ పిండి నీళ్ళతో కలిపి ఆయనకు తినిపించింది. సో ఆయన చనిపోవడం జరిగింది 12 రోజులు పస్తులుండి. సో తర్వాత చనిపోయిన తర్వాత పోస్ట్మార్టం చేస్తారు కదా, సో పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమని తెలియదంటే, కొంచెం ఆహారం ఉంది. సో ఆ పిండి తిన్నారు కదా, ఒకరోజు ముందు ఆ చనిపోయిన ఆహారం ఉంటుంది కదా, సో ఆహారం ఉంది కాబట్టి అది ఆకలి చావు కిందికి రాదు, సో ఆయన రోగంతో మరణించడం చెప్పేసి యూపీ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో ప్రభుత్వం ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోదు. సో ఎందుకంటే నెక్స్ట్ టైం ప్రభుత్వం గెలవాలి కాబట్టి, సో వాళ్ళు వాళ్ళ మీద ఆ నింద వేసుకోరు. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2018 ప్రకారం మన దేశ జనాభాలో దాదాపు 15% పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. సో మన దేశంలో ఎంతమంది అంటే, 15% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారంట. సో ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ పేర్కొంది. సో నెక్స్ట్ మన రాష్ట్రాలు చూస్తే, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారం ఇది 2015 2016లో జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో 17.2%, తెలంగాణలో 18.1%, 5 సంవత్సరాల లోపు పిల్లలు సో దుర్బలంగా ఉన్నారు, అంటే పోషకాహార లోపం చెప్పుకోవచ్చు. సో వారికి సరైన హైట్ లేకపోవడం, వారి ఏజ్ తగ్గ బరువు లేకపోవడం, సో వారికి ఫిజికల్ ఫిట్నెస్ అనేది లేకపోవడం జరుగుతుందన్నమాట. సో ఇది మన తెలుగు రాష్ట్ర పరిస్థితి. సో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే 5 సంవత్సరాల పిల్లల్లో మరణించే వారి సంఖ్య మన దేశంలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మన దేశంలో ఆహారం లేక, అంటే ఆ పోషకాహార లోపంతో 5 సంవత్సరాల పిల్లలు ప్రతి సంవత్సరానికి 15 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. సో అంటే ప్రతి రోజుకి 4000 మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు పోషకాహార లోపంతో మన దేశంలో. సో ఈ శిశు మరణాల్లో 40% పోషకాహార లోపంతో కారణం అని చెప్పుకోవచ్చు. సో మొత్తం ఎంత అంటే,
దాదాపు 15 లక్షల మంది చిన్నారు మరణిస్తున్నారు, దాంట్లో 40% మంది పోషక లోపంతో మరణిస్తారని చెప్పుకోవచ్చు. సో ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన సంస్థ ఏమని నిర్వచనం చెప్పిందంటే, సో ఫలవంతమైన ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి అవసరమైన సంతులిత ఆహారం, రక్షిత నీరు అందరికీ అందుబాటులో ఉండడమే ఆహార భద్రత అన్నారు ఎంఎస్ స్వామినాథన్ పరిశోధన సంస్థ. సో దీన్ని బట్టి చూస్తే, ఈ నిర్వచనాన్ని బట్టి చూస్తే, పోషకాహార లోపంతో సంభవించిన మరణాలన్నీ కూడా ఆకలి చావులే. సో దేశంలో మనం చూస్తే లేబర్ బ్యూరో అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ సర్వే ప్రకారం చూస్తే మన దేశంలో 57% మంది వారి యొక్క నెల సంపాదన 5,000 లోపే. సో ఇంతకుముందు మనం ఆడుకున్నాం కదా, సో వాళ్ళు ఆ 5,000లోనే వాళ్ళు రెంట్ పే చేసుకోవాలి. సో వాళ్ళ మన సంబంధించి మొత్తం ఖర్చు కూడా ఈ 5,000లోనే సో వాళ్ళు చూసుకోవాలన్నమాట. అందుకని చెప్పి వాళ్ళ ఆదాయం మొత్తం ఒకటి మేజర్ రీజన్ ఏంటంటే, ఒకటి సరైన ఆదాయం లేకపోవడం, ఇంకోటి సరైన, సో ముఖ్యంగా సరైన ఆదాయం ఎందుకు ఉండదు, సరైన ఉపాధి లేకపోవడం ద్వారానే సరైన ఆదాయం ఉండదు. సో ఈ ఉపాధి లేకపోవడం వల్ల సరైన ఆదాయం ఉండదు, తద్వారా సరైన ఆహారం కూడా ఉండదు. సో ఇది మేజర్ రీజన్. సో ఫస్ట్ సరైన ఆహారం ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి గవర్నమెంట్, సరైన ఉపాధి కల్పించాలి, ఆ సరైన ఉపాధికి సరైన ఆదాయం ఇవ్వాలి. సో అప్పుడే వాళ్ళు లివింగ్ ఆఫ్ కాస్ట్ కూడా వాళ్ళది పెరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా పథకాలు ప్రవేశపెడుతుంది. సో ఒక చిన్న మనం ఆడుకుందాం. సో ప్రభుత్వం ఏం చేసిందంటే, సుప్రీంకోర్టు ఏమని చెప్పేసిందంటే 2001లో, సో ప్రజల్లో ఏ ఒక్కరు కూడా పస్తులు పడకోకుండా చూడడం ప్రభుత్వం యొక్క విధి అని చెప్పేసి సుప్రీంకోర్టు 2001లో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పేసిందంటే, సో దేశంలో ఎవ్వరు పస్తులతో చనిపోయినా కూడా అది ప్రభుత్వము, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పేసి 2001లో సో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ప్రభుత్వాలు ఈ తీర్పును పట్టించుకుంటున్నాయి అంటే పట్టించుకోవు. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రగోభగలుగుతుందంటే 2013లో మేము ఆహార భద్రత చట్టం చేశాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో కానీ ఆ చేశారు, కాకపోతే ఏంటంటే దాని ఇంప్లిమెంటేషన్లో చాలా లోపాలు ఉన్నాయి. సో ఇంతకుముందే మనం ఆడుకున్నాం, సో ఈ రేషన్ కార్డుకు ఆధార్ కార్డుని అనుసంధానం చేయడం, అంటే బయోమెట్రిక్ వస్తేనే వారికి సర్కిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా వాటి ఇంప్లిమెంటేషన్లో చాలా లోపం ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంకో విషయం సంబంధించి ఈ పౌర సరఫరా శాఖ ఉంది కదా, దీనికి సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థలో సక్రమంగా పనిచేస్తున్నా లేని చెప్పేసి నిర్వహణ కోసం రాష్ట్ర ఆహార కమిషన్లు ఉంటారన్నమాట. సో ఈ రాష్ట్ర ఆహార కమిషన్లు ఏం చేస్తారంటే, ఆ ప్రజా పంపిణీ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తున్నా లేని చెప్పి వాళ్ళు చూస్తారు. కాకపోతే వాళ్ళు సరిగ్గా పనిచేయాలన్నమాట. సో సరిగ్గా వాళ్ళు సరిగ్గా పనిచేస్తే సో మనకి ఈ వ్యవస్థ ఈ తిప్పలు ఉండదు. ఒక సందర్భంలో ప్రణాళిక సంఘం ఏం చెప్పిందంటే, సో ప్రజా పంపిణీ వ్యవస్థలో 50% క్షేత్ర స్థాయిలో పేదలకు ఆహారం అందడం లేదని చెప్పేసి ప్రణాళిక సంఘం ఒప్పుకుంది. సో ఇప్పుడు ప్రణాళిక సంఘం లేదు, దాని స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. సో వాళ్ళే క్లియర్గా ఒప్పుకున్నారు, ప్రణాళిక సంఘం వాళ్ళే. వాస్తవానికి ఏంటంటే, మనకు సంవత్సరానికి ఎంత ఆహారం కావాలంటే 22.5 కోట్ల టన్నుల ఆహారం కావాలి. కానీ 2016-2015 సంవత్సరం మనం చూసుకుంటే మన దేశంలో ఆహార ధాన్యాల దిగుబడి ఎంత అంటే 27.33 కోట్ల టన్నులు ఉన్నాయి. సో మనకు కావాల్సిన కన్నా 5 కోట్ల టన్నులు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఏమవుతుంది ఇదంతా, ఈ ఆహారం అంతా ఏమవుతుందంటే, సో అలాగనే స్టాక్ ఉంటుంది. ఎందుకు, కేవలం ఎవరైతే ఆదాయం కలిగి ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఆహారాన్ని పొందుగుతున్నారు. సో ఆదాయం లేని వారు ఆహారం పొందట్లేదు. మేజర్ రీజన్ అయితే ఇదని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది, ఆ పథకాలు ఒకసారి చూద్దాం. సో ఆహార భద్రత చట్టం అని చెప్పి, జాతీయ ఆహార భద్రత చట్టం అని చెప్పేసి 2013లో తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఎంతమంది లబ్ధి పొందున్నారంటే 80.72 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. సో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏడాదికి సంబంధించి 5.52 కోట్ల టన్నులు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో. సో వీటికి ఇస్తున్న వార్షిక రాయితీ ఏంటంటే 1.43 లక్షల కోట్లు అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఎన్నో గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, కాకపోతే అంటే ప్రతి దాంట్లో ఇంప్లిమెంటేషన్లో లోపం అని చెప్పుకోవచ్చు.
సో దాని ఇంప్లిమెంటేషన్లో మనం ఈ పథకాల అమలులో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. సో వీటిని సరి చేసుకుంటే భారతదేశంలో ఆకలి చావు అనేది ఉండదు. సో ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.